నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా వివిధ జిల్లాల్లో COVID-19 ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాలు, సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా నుంచి రమాకాంత్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రమాకాంత్ గారు. నమస్కారం మేడం. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించారని తెలిసింది. మరిన్ని వివరాలు అందజేస్తారా? స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఆదిలాబాద్ జిల్లాలో ఈ నెల 9 నుండి 21 వరకు ది సప్తాహ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజల భాగస్వామ్యం, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో వజ్రోత్సవాలు, గ్రామ పంచాయతీలు, ఆదిలాబాద్ మున్సిపాలిటీలో పండుగ వాతావరణంలో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 9 నుంచి ఆదిలాబాద్ లోని 3 సినిమా థియేటర్లో గాంధీ సినిమా ప్రదర్శనను ప్రదర్శించగా 15,504 మంది విద్యార్థులు ప్రదర్శన తిలకించారు. ప్రతి ఇంటిపై జెండాలు ఎగురవేశారు. మండల కేంద్రాలు, పట్టణాల్లో ఫ్రీడమ్ ర్యాలీలు, ఫ్రీడమ్ రన్లు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గ కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గ్రామీణ పట్టణ ముఖ్యకూడల్లో సామూహిక జాతీయ గీతాలపన కార్యక్రమం ఎద్దేతున నిర్వహించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో ఫ్రీడమ్ కప్ తో భాగంగా కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించగా విజేతలకు బహుమతులు అందజేశారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో 7.5 కేరన్ నిర్వహించగా యువతి యువకులు, ఉద్యోగులు, అధికారులు, ఆర్టీసీ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్ జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవందనం స్వీకరించారు. కోవిడ్ సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలు, ఆదిలాబాద్ జిల్లాలో వ్యాక్సినేషన్ పురోగతి ఎలా ఉంది, ఆ వివరాలు చెప్పండి. వర్షాకాలంలో వైరల్ డయేరియా, టైఫాయిడ్ వ్యాధులు ఆదిలాబాద్ జిల్లాలో అనూహ్యంగా కేసులు పెరుగుతున్నాయి. ప్రతి ఇంట్లో జ్వర బాధితులు కనిపిస్తున్నారు. కోవిడ్ కేసులు ప్రతిరోజు నమోదవుతుండగా దీనికి తోడుగా స్వైన్ ఫ్లూ కేసులు వెలుగు చూడడంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో స్వైన్ ఫ్లూ బాధితుల సంఖ్య 3కు చేరింది. ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో సీజనల్ వ్యాధులు ప్రబలడంతో వైద్య శాఖ ర్యాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహిస్తుంది. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి మందులు పంపించేస్తున్నారు. సీజనల్ వ్యాధులు, పరిసరాల పరిశుభ్రతపై ఆశా, అంగన్వాడీ, ఏఎన్ఎంలు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో 28 క్రియాశీలక కేసులుండగా వీరిలో 6 రిమ్స్ ఆసుపత్రిలో, 22 మంది ఇంటి వద్ద చికిత్స పొందుతున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం 18 పైబడిన వారికి కరోనా బూస్టర్ డోసు తీసుకునేందుకు అనుమతించింది. జిల్లాలో ఇప్పటి వరకు మొదటి, రెండవ డోసు తీసుకుని 6 గడువు పూర్తయిన వారు 3,63,000 మంది ఉండగా ఇప్పటి వరకు 66,000 మంది బూస్టర్ డోసు తీసుకున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 12,98,000 వ్యాక్సిన్ డోసులు పంపించేశారు. కక్షిదారులు రాజీపడి కేసులను పరిష్కరించుకునే జాతీయ లోక్ అదాలత్ కు ఆదిలాబాద్ జిల్లాలో స్పందన ఎలా ఉంది, ఆ వివరాలు చెప్పండి. జాతీయ లోక్ అదాలత్ కు విశేష స్పందన లభించింది. జిల్లా నల్లమూలల నుంచి కక్షిదారులు జిల్లా కోర్టులకు చేరుకుని రాజీతో కేసులు పరిష్కరించుకున్నారు. లోక్ అదాలత్ ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కక్షిదారులు స్వచ్ఛందంగా రాజీపడి కేసులు పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్లు తోడ్పడిన అందిస్తాయని, లోక్ అదాలత్ ద్వారా డబ్బుతో పాటు సమయం ఆదా చేసుకోవచ్చని, ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా శాశ్వతంగా పరిష్కరించుకోవడానికి వీలుంటుందని అన్నారు. ఈ లోక్ అదాలత్ లో జిల్లా న్యాయమూర్తులు, న్యాయసేవ సంస్థ కార్యదర్శి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని 800 ఆదిలాబాద్ న్యాయస్థానాల్లో 1,197 కేసులు పరిష్కారమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో హరితహారంపై మరిన్ని వివరాలు అందిస్తారా? పచ్చదనం పెంపొందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లాలో జోరుగా సాగుతుంది. 8వ విడత హరితహారం కార్యక్రమంలో 44,74,000 మొక్కలు నాటాలనే లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 34,00,000 మొక్కలు నాటారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం తీవ్రందుకుంది. ఈ నెలాఖరు వరకు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేలా మొక్కలు నాటుతున్నారు. ధన్యవాదాలు రమాకాంత్ గారు. ఇదండి ఆదిలాబాద్ జిల్లా నుంచి రమాకాంత్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.